కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇంతకుముందు ఒక మిత్రుడు పాత్రికే మిత్రుడు చెప్పిండు, మీకున్న శక్తి మీకున్న చరిత్ర ఈ భూమి మీద ఎవరికి లేదు, అలాంటి గొప్ప చరిత్ర గొప్ప నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ మానసికంగా బలహీనంగా ఉంది, ఒక్కసారి మానసికంగా మీరు బలవంతులైతే మీరు ఎవరినైనా ఓడించగలరు పడగొట్టగలరని మిత్రుడు చెప్పే వరకు నాకు కూడా అప్పటి వరకు సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం మళ్ళొక్కసారి రెట్టించింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ పార్టీలనైనా ఉండను, 2014 నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా చంద్రశేఖరరావు గారితో కాంప్రమైజ్ కావడం కానీ పక్కన నించోవడం కానీ చంద్రశేఖరరావు గారి నీడను కూడా నేను సహించలేదు, భరించలేదు. నిటారుగా నిలబడి కొట్లాడిన చెంచల్గూడి జైల్లో చిప్పకూడు తిన్నా, చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తిన్నా, 120 కేసులు కట్టుకున్నా, ఇంతకంటే ఇంకా నాకు పోయేది లేదు, కేసీఆర్ పీకేది లేదు, చివరికి ఇంకేం చేయగలడని నేను అడుగుతున్నా. ఇవన్నీ కూడా సామాన్య కార్యకర్తలు ఊర్లలో ఒకరొకరు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చూస్తుంటే మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, మనం అందరం కూడా ఒక ఆలోచనతోని విశాల తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనం కోసం ఈరోజు మనం ఆలోచన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. మా మిత్రులకు, మా సహచరులకు, మా సీనియర్లకు నా వైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. పార్టీ ఏది ఆదేశిస్తే అదే తూచా తప్పకుండా పాటించే సైనికుడిగా కార్యకర్తగా నేను పనిచేస్తాను. ఈ పదవిలో ఉన్నా ఈ పదవిలో లేకపోయినా పార్టీ ఇంతకంటే ప్రయోజనం ఉంటుంది, పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుందంటే ఈ పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళని భుజాల మీద పల్లకిలో మోసే బాధ్యత నేను తీసుకుంటా. మీకందరికీ తెలుసు, నా మిత్రులకు తెలుసు, తెలంగాణ పారుబూల పల్లెల్లో ప్రతి యువకుడికి తెలుసు, రేవంత్ రెడ్డి అనేటోడు మాట అంటే మాట కోసం నిలబడతాడు, తల తెగి కింద పడ్డా సమస్యల పట్ల వెనక్కి తిరిగి చూడాడు, పోరాడతాడు. ఈ వేదిక మీద నుంచి పెద్దలందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా, ఏవైనా అపోహలున్నా ఈ నూతన సంవత్సరంలో తొలగించండి. 2003-2004 ప్రజలు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొన్నారో 2023-2024 ఈరోజు కూడా అంతకంటే దుర్భరమైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే పదవే కాదు ప్రాణం కూడా త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మిత్రులారా. ఇది మాట వరుసకు మాట్లాడుతున్న మాట కాదు, ఇది చాలామంది నాయకులు మాట వరుసకు మైకులో మాట్లాడుతారు, దిగంగానే మర్చిపోతారని చర్చ మీడియా మిత్రులు చేస్తుంటారు. కానీ ఇంతవరకు ఈ 20 సంవత్సరాల ప్రస్థానంలో మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరి పక్కన నిలబడ్డా, వాళ్ళ పక్కనే నించున, వాళ్ళ తరఫున కొట్లాడినా, వాళ్ళ జెండాను మోసిన, వాళ్ళనే గుండెల నిండా అభిమానించిన ఇవాళ రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం ఉన్నది. ఈ దేశం కోసం తన రక్తాన్ని ధారబోసి రక్తం గడ్డగట్టే చలిలో ఆగకుండా 3500 కిలోమీటర్లు నడిచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్లో ఈ దేశం జెండా ఎగిరేయాలన్న ఆలోచన చేస్తుంటే ఆయన పట్టుదల ముందు, ఆయన త్యాగం ముందు మన త్యాగాలు, మన ఆలోచన, మన త్యాగం అనే పదం కూడా మనకు పెద్దదైంది. మనం సర్దుకోవడమే పెద్ద పదం, సర్దుకుందాం, అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఇవాళ ప్రజలు చాలామంది గ్రామాలకు వెళ్తుంటే మీరందరు కుటుంబ సభ్యులు కాబట్టి సార్ మేము మీకు ఓటు వేస్తాం, మీకు గెలిపిస్తాం, మీరు పంచాయతీలు పెట్టుకోకండి సార్ అంటారు. సింగిల్ లైన్ వేరే ఏమంటలేరు. మీరు ఏమైనా పైసలు ఇస్తారా, మీరు ఏమైనా మందు పోస్తారా, మీరు ఏమైనా దావతులు ఇస్తారా అని ఎవరు అడుగుతలేరు. మీరు అందరూ ఒక దగ్గర కూర్చోండి సార్, మీకు అధికారం తెచ్చిస్తామంటారు. దానికోసం ఏ అడుగు ముందుకేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఇవాళ ఏ త్యాగం చేయడానికైనా నేను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత సుదీర్ఘంగా మనమందరం కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్దాం. ఇక ముందు ఎలాంటి విషయాలకు మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా, హెచ్చరిక కూడా చేస్తున్నా. మరీ చిల్లర పంచాయతీలు, తీట పంచాయతీలు పెట్టే మీడియా మిత్రులను మాత్రం ఏమనను, మీ ఫోన్ నెంబర్లు మా సోషల్ మీడియాలో మా వాళ్ళందరికీ పెట్టి మా ప్రతి కార్యకర్తను మిమ్మల్ని పలకరించమని మాత్రం చెప్తా. ఇక నా వైపు నుంచే నేను చేయగలిగింది ఒక్కటే, మేమేమనలేం, రోజు మిమ్మల్ని చూస్తుంటాం, మీతో కలిసి కూర్చొని ఛాయ్ తాగుతుంటాం, మీతో మాట్లాడుతుంటాం, కాబట్టి మాకు కొన్ని మీ మధ్య మన మధ్య ఉన్న బంధంతో మేమేమనలేకపోవచ్చు. కానీ మా కార్యకర్తలు ఇక భరించే శక్తి లేరు. దయచేసి సమస్త మూలాలకు దెబ్బ తగిలే విధంగా రాయకండి, చూపించకండి. నిన్నటి నుంచి సభ ఉందని ఎవడేస్తలేడు,
వస్తారా రారా వస్తారా రారా వస్తే ఎట్లా రాకపోతే ఎట్లా ఏందా ఏం రోగమయ్యా మీకు పొయ్యకాలం ఏమన్నా వచ్చిందా ఇట్లా అతి చేస్తే మాత్రం మీ ఆఫీసులందరికీ చింతపండు అవుతాయని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా.